సరే ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా? పర్మనెంట్ గా రేరా, పర్మనెంట్ గా. ఎవరా నీకమ్మా, ఎవరా నీకమ్మా? కన్న తండ్రికి తిండి పెట్టకుండా ఇంట్లోంచి వెళ్ళగొట్టిన కొడుకులున్నారు, ఆస్తి పంచలేదని తరిమి కొట్టిన కొడుకులు ఉన్నారు. అది కదమ్మా, బతికున్న తండ్రికి పాడు కట్టి చితి పేర్చిన కొడుకుల్ని మిమ్మల్ని చూస్తున్నాన్రా. ఈ దారుణం ఈ లోకల్లో ఇదే మొదటిసారి అయ్యుంటుందిరా, ఇదే మొదటిసారి అయ్యుంటుంది. ఏ జన్మలో ఏ పాపం చేశాను, ఏ కిరాతకుల్ని నా కడుపున కన్నాను, ఈ దుర్
పోయేసరికి అమ్మకి పిచ్చెక్కిందన్నయ్య. నువ్వు కార్యక్రమం కాని. ఎవరికి రా పిచ్చి, నీకు పిచ్చి, నీ అన్నకు పిచ్చి, వాడికి డబ్బు పిచ్చి, నీకు పెళ్ళాం పిచ్చి, మీలాంటి దొంగ నా కొడుకుల్ని భరిస్తున్న ఈ లోకానికే పిచ్చి. అమ్మా అని అరిస్తే అయ్యో నా కొరకాని ఏడవడానికి, ఏడ్చి తలనిమలడానికి, ఓదార్చడానికి ఆ అమ్మకు మీరేం మిగిల్చారా? చితి మీదున్నది మీ పాపాల్ని చూడలేక కన్ను మూసిన నాన్న సేవ, నేల మీదున్నది మిమ్మల్ని చూస్తూ నేను ఇంకా బతికున్నానే అని ఉళ్ళిపోతూ బతికున్న అమ్మ సేవ, అమ్మ సేవ. చిన్నప్పుడు మీకు ఆకలేస్తే మీకు అన్నం కలిపి ఇది నా ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది చెల్లి ముద్ద అంటూ అమ్మ మీ కడుపును పగిలేలా పెట్టింది కదరా, కడుపును పగిలి. ఇప్పుడు ఇప్పుడు ఇది నాన్న గుండె మంట దెబ్బ, ఇది అమ్మ కడుపు మంట దెబ్బ. ఇది ఇది మీలాంటి కొడుకుల్ని కన్న తల్లిదండ్రుల దెబ్బలు. ఇవి మీలాంటి కొడుకులున్నారు జాగ్రత్త అని హెచ్చరించే దెబ్బలు, దెబ్బలు. మిమ్మల్ని మిమ్మల్ని ఆ చితి మీదే పగలటేయగలరు, కానీ ఆ మహాత్ముడికి మీలాంటి దురాత్ముల పాప అంటకూడదు. అక్కడైనా ఆయన్ని ప్రశాంతంగా ఉండని నీలాంటి ఉత్తముణ్ణి కొడుక్గా కనలేకపోయినా దురదృష్టవంతురాలిన్రా నేను. కన్న తండ్రి ఎలా ఉండాలో చెప్పాడు, నిన్ను పెంచిన ఈ తండ్రి కన్న తండ్రి ఎలా ఉండకూడదో చెప్పాడు రా నిన్ను కన్న ఆ తండ్రి. అయినా అయినా అటువంటి మనిషికి ప్రాణదానం చేసిన మనసున్న మనిషివి నువ్వు, నువ్వే ఈయనకు తలకొరివి పెట్టాలిరా, అప్పుడే ఈయన ఆత్మ శాంతిస్తుంది. ఇదిగో పెట్టు. Ha ha ha!